హాయ్ వ్యూస్ వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ వాస్తవాల్ని బయటకు పొక్కకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతలా ప్రయత్నించినా సుదీర్ఘంగా సాగిన మంత్రుల భేటీకి సంబంధించిన వివరాలు బయటకు వచ్చేసాయి సమావేశంలో ఏమేమి మాట్లాడుకున్నామన్న విషయాలు ఏమి బయటకు రాకూడదని బయటకు వస్తే ఒప్పుకునేది లేదని చెప్పినట్లు చెబుతున్నారు సమావేశంలో చర్చించిన అంశాన్ని బయటకు వెల్లడిస్తే చర్యలు తప్పవన్న వార్నింగ్ కూడా ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది అయినప్పటికీ మంత్రుల భేటీ వివరాలు బయటకు రావడం గమనార్హం మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే భేటీలో ఎలాంటి చర్చ జరగలేదని కరోనా కారణంగా ఇటీవల కాలంలో సరిగ్గా కలవలేకపోయిన నేపథ్యంలో భోజనానికి పిలిచినట్లుగా మీడియాకు చెప్పాలంటూ సీఎం కేసీఆర్ చెప్పినా సమావేశంలో ఏం మాట్లాడారన్న విషయాలతో పాటు ఆసక్తికర అంశాలని బయటకు రావడం గమనార్హం ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశ వివరాలను బయటకు వెల్లడించొద్దని కేసీఆర్ అంతలా చెప్పినా ఆయన ఏం మాట్లాడారన్న విషయాల్ని చెప్పటమే కాదు కేసీఆర్ నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యల్ని యథాతథంగా మీడియా సేకరించడం గమనార్హం సమావేశంలో బిజెపి విష ప్రచారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు చెబుతున్నారు దుబ్బాక ఉప ఎన్నికల్లో విష ప్రచారం పెద్ద ఎత్తున జరిగిందని వాటిని ఖండిస్తూ వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పినట్లు చెబుతున్నారు నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది బీజేపీ విష ప్రచారానికి ఎక్కడికక్కడా నిలవరించకపోతే నష్టం జరుగుతుంది ఇలాంటి వాటి వల్ల మన ప్రజలకే నష్టం సోషల్ మీడియా ఇతర ప్రసార మాధ్యమాల్ని భారీగా ఉపయోగించుకోండి అని చెప్పిన మాటలు కూడా బయటకు వచ్చాయి అయినా ఇవాంటి పరిస్థితుల్లో రహస్యంగా ఉంచమని చెబితే మాత్రం సీక్రెట్ గా ఉండే అవకాశం లేదన్న విషయాన్ని కేసీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు